Dear friends and students, manam Zoom meeting ela download cheskovali mobile lo ella meeting lo join kavalo telusukundam. Munduga mee mobile screen lo ikkada Play Store ane app untundi, danni ila click cheyandi. Cheste meeku ila oka screen vastundi. Ikkada Zoom ani ikkada enter meeru type cheyandi. జూమ్ అని టైప్ చేస్తే ఇక్కడ జూమ్ క్లౌడ్ మీటింగ్ అని వస్తుంది. జూమ్లో వేరే రకాల యాప్స్ కూడా ఉన్నాయి, ఇది మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. జూమ్ క్లౌడ్ మీటింగ్ ఇక్కడ ఇన్స్టాల్ దగ్గర క్లిక్ చేయండి. చేస్తే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది, ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత ఇన్స్టాలేషన్ డౌన్లోడ్ ప్లస్ ఇన్స్టాలేషన్ పూర్తి అవుతుంది, ఈ విధంగా ఓపెన్ అని వస్తుంది. ఈ ఓపెన్ మీద క్లిక్ చేయండి, అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది స్క్రీన్. అంటే మీకు ఇక్కడ జూమ్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిందనమాట. ఇక్కడ మీరు ఈ జాయిన్ మీటింగ్ కానీ సైన్అప్ కానీ సైన్ ఇన్ కానీ ఏది కూడా ప్రెస్ చేయొద్దు. ఇప్పుడు మీ మొబైల్లో జూమ్ ఇన్స్టాల్ అయింది, ఇది ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇలా ఈ సింబల్తో మీ మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా మీటింగ్ కండక్ట్ చేస్తే అందులో జాయిన్ కావచ్చు. మీటింగ్ కండక్ట్ చేసే వాళ్ళని హోస్ట్ అంటారు. వాళ్ళు మీకు వాట్సాప్ ద్వారా వాట్సాప్ లింక్ పంపిస్తారు. వాట్సాప్లో మీకు ఈ విధంగా లింక్ ఒక మెసేజ్ వస్తుంది, దీన్ని జూమ్ ఇన్విటేషన్ అంటారు. అందులో ఇది ఏమో లింక్, జూమ్ మీటింగ్ లింక్, మీటింగ్ ఐడి, మీటింగ్ పాస్వర్డ్. ఇప్పుడు మీటింగ్ ఐడి మీటింగ్ పాస్వర్డ్ మీరు వాడవసరం లేదు, ఇది ల్యాప్టాప్ ద్వారా డెస్క్టాప్ ద్వారా కనెక్ట్ అయ్యే వాళ్ళు మాత్రమే ఇవి వాడతారు. అది తర్వాత ఎట్లా అంటే దాని మళ్ళీ జూమ్ యాప్ ల్యాప్టాప్లో డెస్క్టాప్లో డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీటింగ్ ఐడి ఎంటర్ చేస్తాం. ఇప్పుడు మనము మొబైల్ ద్వారా జాయిన్ అవుతున్నాం కనుక దీన్ని విధంగా వచ్చినటువంటి ఈ లింక్ని, బ్లూ లింక్ని క్లిక్ చేయాలి. మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు ఓపెన్ విత్ జూమ్ ఆర్ క్రోమ్ అని వస్తుంది. ఈ క్రోమ్ ద్వారా ఓపెన్ చేయొద్దు, జూమ్ ద్వారా మాత్రమే ఓపెన్ చేయాలి. ఈ జూమ్ మీద క్లిక్ చేయండి. చేస్తే ప్రిపేరింగ్ మీటింగ్ అని వస్తుంది, ఇక్కడ ప్రిపేరింగ్ మీటింగ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలా మీ హోస్ట్ అంటే మిమ్మల్ని అడ్మిట్ చేసుకున్న వాళ్ళ హోస్ట్ అడ్మిట్ కొడతాడు. కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని వస్తుంది. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి, ఓకే కొట్టండి. ఇలా నేను ఒక పేరు ఎంటర్ చేసిన సతీష్ అని కొట్టాను, ఓకే అని కొట్టాను. తర్వాత మీకు ప్లీజ్ వెయిట్ ద మీట్ హోస్ట్ విల్ లెట్ యూ ఇన్ సూన్ అని వస్తుంది. అంటే మీరు జాయిన్ కావడానికి కొంత టైం పడుతుంది, జాయిన్ చేసుకుంటాడు అడ్మిన్ లేదా హోస్ట్ మీటింగ్ కంటెక్ట్ చేసేవారు మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. వాళ్ళు జాయిన్ చేసుకోకుండా మీరు జాయిన్ కావడానికి అవకాశం లేదు. ఇలా జాయిన్ అయిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కాల్ ఓవర్ ఇంటర్నెట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఈ విధంగా అలో జూమ్ టు రికార్డ్ ఆడియో అని వస్తుంది. ఇక్కడ అలో కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు మీరు మీటింగ్కు రెడీ అయ్యారన్నమాట. మీటింగ్ చేసే కండక్ట్ చేసే హోస్ట్ చేసే మీటింగ్ మీరు చూడగలుగుతారు. ఇక్కడ ఒకటి రెడ్ కలర్ ఉంది, దీన్ని ఇది వాయిస్, ఇది వీడియో. వాయిస్ మ్యూట్లో ఉంది, వీడియో మ్యూట్లో ఉంది. సో మీరు మాట్లాడాలనుకుంటే వాయిస్ని అక్కడనే దాన్ని ట్యాప్ చేయండి, క్లిక్ చేయండి. మీ వాయిస్ ఎవరికి వినిపిస్తుంది. మీ వీడియో చూడాలనుకుంటే మీటింగ్లో వాళ్ళు ఈ వీడియో క్లిక్ చేయండి. కానీ మీటింగ్ వీడియో మీద టాప్ చేయండి. కానీ ఇప్పుడు మీటింగ్ జరిగేటప్పుడు వాయిస్
మ్యూట్లో ఉంచండి, వీడియో కూడా మ్యూట్లో ఉంచండి. ఇలా దీన్ని జరుపుతుంటే మీకు నెక్స్ట్ ఆడియో మీద వీడియో మీద ట్యాప్ చేస్తే అలో జూమ్ టు టేక్ పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో అని వస్తుంది, అక్కడ కూడా అలో కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా మీ ఫోటో వస్తుంది ఇక్కడ, లేదా వీడియో వస్తుంది రైట్ సైడ్ బాటంలో. దీని మీద ట్యాప్ చేస్తే ఇలా ఒక ఫోటో వస్తుంది. ఇది నేను జాయిన్ అయినా కాబట్టి నా ఫోటో వచ్చింది, మీరు ఫోటో వస్తుంది, వీడియో కూడా స్టార్ట్ అవుతుంది. మీ ఇక్కడ మీ వెనక ఎవరు మాట్లాడేది, మీ చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా మీటింగ్లో పాల్గొనే వాళ్ళకి వినిపిస్తుంటాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప మీరు వీడియో ఆన్ చేయొద్దు, వీడియో ఆఫ్లోనే ఉండాలి, ఎందుకంటే మీటింగ్కి మొత్తము మీ వాయిస్ వల్ల డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీడియో ఆఫ్లో ఉంచండి, ఆడియో కూడా మ్యూట్లో పెట్టండి. అంటే మీటింగ్ జరిగేటప్పుడు మీరు ఇలా వీడియోని మ్యూట్లో ఉంచాలి, ఆడియోని మ్యూట్లో ఉంచాలి. మళ్ళీ ఆడియోని అన్మ్యూట్ చేయాలంటే దాన్నే ప్రెస్ చేయాలి, వీడియోని అన్మ్యూట్ చేయాలంటే దాన్నే ప్రెస్ చేయాలి, ఇలా ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒకవేళ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి రైట్ సైడ్ బాటం, దాన్ని క్లిక్ చేస్తే చాటింగ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఈ విధంగా పాపప్ విండో వస్తుంది, చాటింగ్ ఆప్షన్, చాట్ మీద కొడితే మీరు చాట్ చేయొచ్చు, లేదా రేజ్ హ్యాండ్ చేయొచ్చు, మళ్ళీ హ్యాండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఆన్సర్ తెలిస్తే రేజ్ హ్యాండ్, తర్వాత డౌన్ చేయొచ్చు. తర్వాత ఇంకొక 3 డాట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఈ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి పక్కన, దాన్ని క్లిక్ చేస్తే పార్టిసిపెంట్స్, ఎంతమంది పార్టిసిపెంట్ అయితే తెలుస్తుంది. వీళ్ళందరూ ఇక్కడ మ్యూట్లో ఉన్నారు, ఆడియో మ్యూట్ వీడియో మ్యూట్లో ఉన్నారు. మళ్ళీ మనం వెనుకకు స్క్రీన్కి పోవాలంటే ఇక్కడ క్లోజ్ నొక్కాలి, క్లోజ్ నొక్కితే మళ్ళీ మీరు ఇంతకుముందులాగా ఇట్లా వెనుకకు స్క్రీన్కి వచ్చేస్తారు, ఈ విధంగా వచ్చేస్తారు. అప్పుడు మీరు మీటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీరు లీవ్ కావాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో లీవ్ అని ఉంటుంది, ఆ లీవ్ నొక్కండి. నొక్కితే మీకు నెక్స్ట్ లీవ్ మీటింగ్ అని వస్తుంది, లీవ్ మీటింగ్ మీరు ప్రెస్ చేస్తే, క్లిక్ చేస్తే మీరు మీటింగ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ ఒకవేళ మీరు మీటింగ్లో జాయిన్ కావాలనుకుంటే మళ్ళీ ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టుగా ఈ వాట్సాప్ లింక్ దీన్ని నొక్కితే జాయిన్ అవుతారు, కానీ అది కూడా హోస్ట్ జాయిన్ చేసుకుంటేనే జాయిన్ అవుతారు, లేకపోతే జాయిన్ కావడానికి అవకాశం లేదు. కనుక ఈ పైన చెప్పిన వాటన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవుతూ జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీటింగ్లో పార్టిసిపేట్ అవుతూ మీటింగ్ యొక్క రూల్స్ పాటిస్తూ మీటింగ్ని సక్రమంగా జరగడానికి సహాయపడవలసిందిగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.